ఓం శ్రీ గురుప్రహనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస వీక్షకులు స్వాగతం మిథున్ రాశి ఈ మిథున్ రాశిలో మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఏ విధంగా సాగబోతోంది చూద్దాం మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ రాహుగితుల సంచారం మూలంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది మీకు మీ జన్మరాశి పన్నెండవ రాశిలో రాహు ఆరవ స్థానంలో కేతువు ఉన్నారు అలాగే ఈ నవంబర్లో గురుడు మారబోతూ అష్టమ అష్టమశని ఉంది మీకు అనేక ముఖ్యమైన పరిణామాలు చాలా మార్పులు వస్తాయి చాలా చేర్పులు జరుగుతాయి మీ జీవితంలో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పదిహేను రోజుల కాలం మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం మనం ది ఎంపరర్ అన్నీ ఉండి అనుభవించలేని జీవితం ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుని పాకులాడటం అధికారం ఉంటుంది కొంత అనారోగ్యం ఉంటుంది దేనికి లోటు ఉండదు కానీ జీవితాన్ని సుఖంగా మీరు అనుభవించలేరు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఈ పదిహేను రోజుల కాలం మీకు ఉంటుంది ఎవరు నేను సలహాలు చెప్పినా కానీ నాకు తెలుసు చెప్పక్కర్లేదు అనేటువంటి కొంత తీవ్రమైన స్వరంతో సమాధానం చెప్పి ఎదుటి దూరం చేసుకుంటారు సమీప బంధువులని వాళ్ళని దూరం చేసుకుంటారు కొంచెం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి పర్వాలేదు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోండి మీరు నడుమ మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు వాకింగ్ అది ఎక్కువ చేయకండి వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ శక్తికి మించిన కోరికలు శక్తికి మించిన ఆలోచనలు మనకు సామెత ఉంటుంది ఉట్టికగలనమ్మా ఆకాశం ఎగురుతుందా అని చెప్పి అంటారు అలాగా మీకు సంపాదన మీ కెపాసిటీ ఎంత ఉంటే ఎంత ఊహించుకొని ఎంత ఆలోచించుకొని చేయాలని ప్రయత్నం అది అవ్వక డిజపాయింట్మెంట్ ఈ రకమైనటువంటి గత అంతా కూడా కనబడుతుంది కొద్ది కాలంగా ముఖ్యంగా జూలై నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో మీరు అనుకున్న ప్లాన్స్ మీకు వర్కౌట్ అవ్వక అవి సరిగ్గా చేయలేక కొంత ఇబ్బందులు పడి ప్రెషర్ ఫీల్ అవుతుంటారు మీరు ప్రెషర్ పెట్టుకోకండి నెమ్మదిగా కాలం కలిసి వస్తుంది మీకు కలిసి రావాలని మనం ఆశించాలి మీ ప్రెసిడెంట్ కార్డు చూద్దాం నైట్ ఆఫ్ పెండికిల్స్ ఒక కొత్త స్థిరమైన మార్గంలో మీకు ఆదాయం మొదలవబోతోంది గతంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఒక మూడు నాలుగు నెలలుగా ఇన్కమ్ సోర్సెస్లో ఇప్పుడు మీకు ప్రస్తుతం ఒక స్థిరమైన ఆదాయం వచ్చే వనరు ఏదో ఏర్పడుతుంది మీరేమీ కాంగారు పడక్కర్లేదు ధైర్యంగా ఉండండి మీకు ఒక పదిహేను ఇరవై రోజుల్లో అంటే ఇంచుమించు ఈ అక్టోబర్ మూడో వారం కల్లా ఒక కొత్త సోర్స్ ఏదో స్టార్ట్ అవుతుంది మీకు నిలకడైన ఆదాయం వస్తుంది మీకు ఏమీ మీరు భయపడక్కర్లేదు ధైర్యంగా ఉండండి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ది వరల్డ్ బాగుంటుంది ఫ్యూచరు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా ఏమీ లేవు సమస్యలు ఉంటాయి మీకు సమస్యలు లేకుండా ఉండవు ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా లేదు శని రాహుకేత మూడు గ్రహాలు ప్రస్తుతం వ్యతిరేకంగా ఉన్నాయి నెక్స్ట్ గురుడు కూడా వ్యతిరేకంగా మారబోతూ ఉన్నాడు అందులో సమస్యలు అనేవి మీకు ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ధైర్యంగా ఉంటారు సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటారు ప్రతికూలత మీకు అనుకూలంగా మార్చుకుంటారు ఉన్న దాంట్లో మీరు తృప్తిగా జీవిస్తారు ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం ఎక్కువగా ఊహించుకుని ఇబ్బందులు పడ్డ విషయం మీకు అర్థమవుతుంది రియలైజేషన్ వస్తుంది మీకు వచ్చి మీరు మీకు మీరు సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకుంటారు బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు మీ కుటుంబ రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం జస్టిస్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు మీకు రావు ఆస్తుల పంపకాలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ జరుగుతాయి ఈ సమయంలో అలాగే మీకు ఎవరైనా మీ బంధువులు ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ డబ్బులు రీపేమెంట్ చేస్తారు అలాగే మీకు పెద్దవాళ్ళు చనిపోయి ఆ బంగారాలు ఇలాంటివి రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు వస్తాయి కోర్టులో కేసులు పెండింగ్ పెండింగ్ ఉంటే క్లియర్ అవుతాయి మీకు చెక్ బౌన్స్ కేసులు ఫాల్స్ కేసులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడతారు మీరు ఎవరికైనా ష్యూరిటీ సంతకాలు పెట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లో మీరు ఎవరికైనా సంతకాలు పెట్టి ఉంటే ఆ కేసులు ఏమైనా నడుస్తూ ఉంటే అసలు వాళ్ళు వచ్చి ఆ పేమెంట్ చేసి మిమ్మల్ని బయట తీసుకొచ్చేస్తారు లేదా మీకు సంబంధం లేదని చెప్పి మిమ్మల్ని ఆ కేసు మేము బయటకి తీసేస్తారు లేగల్గా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ మీకు ఈ పదిహేను రోజుల్లోనూ చాలా సపోర్ట్ దొరుకుతుంది ఏమీ భయపడక్కర్లేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంటుంది ది సన్ చిన్న చిన్న ప్రమోషన్లు ఏమైనా కంటిదుడుపు చర్యలు ఉద్యోగం పోదు ఒకవేళ తీసేయాలనుకున్నా కానీ మీ అందరి మీరు వెళ్ళిపోయేలా చేస్తారు తప్ప పెద్దగా ఇబ్బంది ఉండదు అలాగే ఉద్యోగంలో మీ డైరెక్ట్ మీ మేనేజర్ కాకుండా మీ బాస్ కాకుండా ఆ పై వాళ్ళు పై వాళ్ళు అంటే కంపెనీలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మీరు బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి అందువల్ల మీరు పెద్దగా భరీ అవ్వక్కర్లేదు మీరు వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది చూద్దాం వ్యాపారస్తులు బాగానే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ వ్యాపారస్తులు ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ లేవు బాగానే ఉండదు వ్యాపారస్తులకి మీకు ఉన్నచోట వ్యాపారం జరుగుతుంది ఎక్కువ ప్రెషర్ ఒత్తిడి పెట్టుకోక్కర్లేదు మీరు వ్యాపారస్తులు చాలా బాగుంటుంది మీకు మీకు ఆర్థికంగా ఏమైనా మార్పులు రాబోతున్నాయా ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది మీకు ఇక్కడ మనం అనుకున్నాం ఈ జనరల్ ఘాటులో స్థిరమైన వృద్ధి కలిగే మార్గం ఉంటుంది అనుకున్నాం మనం అది ముఖ్యంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కాకుండా వ్యాపారస్తులకి చిన్న 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 వృత్తులు చేసుకునే వాళ్ళకి స్థిరమైన మార్గంలో ఆదాయం అభివృద్ధి చెందుతుంది మీకు మీరు భయపడక్కర్లేదు ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్గాలు డబ్బులు వస్తాయి వృత్తిపరంగా మీకు బాగానే ఉంటుంది మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఏమీ లేవు త్రీ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా సమస్యలు మీకు ఏమి ఉండవు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చూద్దాం ముఖ్యమైన సంఘటన నుండి ఏది జరగదు మీకు కానీ ఇంత మీరు చేసిన పని ఏదైనా కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు చేసిన పని ఏదైనా మీరు పునరాలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికైనా మాటిచ్చారా ఏదైనా మీరు కమిట్ అయ్యారా ఎవరికి ఏదైనా డబ్బులు అప్పిస్తామన్నారా అది ఇవ్వచ్చా వద్దా అనేటువంటిది మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాలి అలాగే సంతానపరమైన విషయాల్లో మీరు ఏమైనా కమిట్మెంట్స్ మీకు ఏమైనా ఉంటే అంటే స్కూలు కాలేజీలు పెళ్లి సంబంధాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాల్ని మీరు ఇంకొకసారి ఆగి ఆలోచించి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది విన్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ నెలలో ఈ పదిహేను రోజుల్లో మీకు మొదటి వారం ఎలా ఉండని చూద్దాం మొదటి వారం కొంచెం ఏమో చికాకులు టూ ఆఫ్ సోట్స్ కొంత ప్రెషర్ ఉంటుంది రెండవ వారం చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత చికాకులు ఉంటాయి ఈ మొదటి వారం ఈ ఆడవాళ్ళకి సంబంధించి కమిట్మెంట్ లాంటివి అనుకున్నాం కదా అలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మొదటి వారంలో ఈ రకమైన ఒత్తిడి మీకు ఉంటుంది ముఖ్యంగా మీ భర్తగా తెలియకుండా అప్పులేవద్దు అలాగే మీ పిల్లలు చెప్పకుండా అప్పులేవద్దు మీ ఇంట్లో వాళ్ళే చెప్పకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకోవడానికి అలాంటి పనులు చేశారంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవ వారం జనరల్గా అందరు కూడా కొంత ఇరిటేటింగ్ మూడ్లో ఉంటారు పర్వాలేదు నక్షత్రాల వారిగా చూద్దాం మృగశరా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మృగశర వాళ్ళకి టూ ఆఫ్ పెంటికిల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చెప్తాను మళ్ళీ చూద్దాం దీని గురించి ఆరుద్ర వాళ్ళకి ఎలాగుంటుంది డెవిల్ చెప్తాను పునర్వస నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఈ మృగిశిరా నక్షత్రం వాళ్ళకి ఇక్కడ మొదటి వారం అంతా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చికాగులు ఉంటాయి అనుకున్నాం కదా ఇది అలాగే ఉద్యోగస్తులు కూడా కొంత పెద్ద గొప్పగా ఉండదు అనుకున్నాం ఇది మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగస్తులు కానీ ఇంట్లో ఉండి హోమ్ మేకర్ హౌస్ వైఫ్ ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనవసర విషయాలు మీరు దూరకూడదు ఏదో ఒకటి చెప్తే దానికోసం ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అబద్ధం దాన్ని కంటిన్యూ చేయడం కోసం అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది పడి దెబ్బలు తగిల్చుకునే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందులు ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు ఈ సమయంలో ఆరుద్ర వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మీరు మీకు సమీప బంధు వియోగం లేదంటే కలిగే అవకాశం ఉంటుంది కావాల్సిన ఎవరైనా కాలం చేసే అవకాశము లేదా మీకు చాలా ఆత్మీలు ఎవరైనా వేరే ఊరు వెళ్ళిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎవరిని ఇన్వాల్వ్ అవనవద్దు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పునర్వసం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు బాగుంటుంది పునర్వసం వాళ్ళకి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మీకు బాగుంటుంది మీరు ఏమైనా పరిహారాలు చేసుకోవాలో చూద్దాం మురగశ్ర వాళ్ళు ఏం చేసుకోవాలి మురుగశన వాళ్ళు ఉపవాసం ఉండి చేసి పూజ అనేది చేసుకోండి సాయంత్రం సమయం చేసే పూజ పగల ఉపవాసం ఉండి రాత్రి శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి గుళ్ళకి కానీ అనేవి ఏమైనా చేయండి చేస్తే మీకు మంచిది ముఖ్యంగా మీరు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో చేస్తే మీకు మంచిది ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంకి ప్రదక్షిణాలు చేసి దీపం పెట్టి స్తోత్ర పారాయణ చేయండి హనుమాన్ చాలీసే కానీ ఏదైనా పారాయణ చేసుకోండి మీకు బాగుంటుంది అంతకంటే పెద్ద ప్రత్యేకమైన పరిహారం ఉంటే ఏమక్కర్లేదు టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆరుద్ర వాళ్ళు ఏం చేసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు వడుగు భైరవుని ఆరాధన చేయండి ఓం హ్రీం వం వడుగాయ ఆపద ధరణాయ కురుకురు వడుగాయ వం హ్రీం వం స్పాహ ఆపదుద్ధరణాయని ఆపద నుంచి ఉద్ధరిస్తాడు మీకు ఆపదలు రాబోతున్నాయి ఇబ్బందులు రాబోతున్నాయి అందువల్ల మీరు వడుగు భైరుని ఆరాధన చేయండి భైరవ దీపం పెట్టండి పగలు ఉపవాసం అక్కర్లేండి ఉపవాసం అంటే కఠినంగా ఏమీ తినకుండా కాదు ఏమైనా టిఫిన్ తినండి పళ్ళు తినండి సాయంత్రం శివాలయంలో కేవలం శివాలయం మాత్రమే మునుగుడేదని వీలైతే చూడండి అంటే పక్కన ఇంక ఉపాలయాలు నవగ్రహాలు ఇవన్నీ కాకుండా ఉట్టి శివాలయం ఒకటే చిన్నదేదని గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి లేదు ఇంక మిగతా దేవాలయాలు ఉన్నా పర్వాలేదు వీలైతే శివాలయం అక్కడ రావి చెట్టు కింద మినప్పిండిలో దీపం పెట్టండి మినప్పిండిలో ఆవుని దీపం పెట్టండి మూడు దీపాలు పెట్టాలి రోజుకు మూడు దీపాలు అలా ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పెట్టండి మీరు మొదటి వారంలోనే మొదలు పెట్టండి శనివారం ప్రారంభం కానీ ఎండింగ్ కానీ అవ్వాలి మళ్ళీ చూడండి అక్టోబర్ మొదటి వారంలో మొదలుపెట్టి ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ చేయాలి శనివారం ప్రారంభం రోజు కానీ చివరి రోజు కానీ శనివారం అవ్వాలి అయ్యేలా మీరు చెయ్యాలి ఇంతంత మినప్పిండితో దీపాలు మూడు దీపాలు రావి రావి చెట్టు కింద పెట్టండి శివాలయంలో రావి చెట్టు లేకపోతే ఈశ్వరుడు దగ్గర ముందర గుమ్మంలో పెట్టేయండి మూడు దీపాలు పెట్టండి పెట్టి ఓం నమో భగవతే రుద్రాయ అని జపం చేయండి ఇది ఒక పద్ధతి రెండవది ఉత్తమం వడుగు భైరుని ఆరాధన చేయండి వడుగు భైరువ మంత్ర జపం కానీ వడుగు భైరవ మంత్ర హోమం కానీ చేయించుకుంటే మీకు అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి పునర్వసవాళ్ళు ఏం చేయాలి పునర్వసవాళ్ళు ఏమీ చేయక్కర్లేదు మీ మామూలుగా రెగ్యులర్గా మీరు చేసిన నిత్య పూజలు మీరు చేసుకోండి ప్రత్యేకమైన పూజలుంటే ఏమీ అక్కర్లేదు మీ గురువుగారిని దర్శనం చేసుకోండి చాలు మొత్తం మీద ఈ మిథున్ రాశి వాళ్ళకి శ్రమంగా ఉంది ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ శుభం భోయాత్